फ्रेंड्स वेलकम बैक टू माय चैनल सो ई रोज रेंडु ब्यूटी टिप्स चेप्तानंडि सो इदि मन इंट्लोने मन दोरिके वस्तुलतो मन इंट्लो दोरिके वाटितो ई विधंगा मन प्याक तयारु चेसुकोवालनेदि मीकु ई वीडियोलो नेनु डीटेल गा चेप्तानंडि सो मरि वीडियोलोकि वेल्ले मुंदुगा एवरैते ना चैनल फस्ट टाइम चूस्तुन्नारो प्लीज सब्स्क्राइब माय चैनल अलागे ఒక లైక్ కూడా ఇచ్చుకోండి సో దాని వల్ల నాకు ఛానల్ బూస్ట్ అప్ అవుతుంది సో మరి వీడియోలోకి వెళ్ళిపోదామండి సో ఈ రోజు వీడియో ఏంటంటే బ్యూటీ టిప్స్ రెండు చెప్తానండి ఒకటి ఆయిల్ స్కిన్ వాళ్ళకి ఒకటి నార్మల్ స్కిన్ వాళ్ళకి సో మరి ముందుగా మనం నార్మల్ స్కిన్ వాళ్ళు ఈ సమ్మర్ లో ఒక మంచి టిప్ ఉందండి సో ఇది మనం రెగ్యులర్ గా మనం ఇంట్లో చేసుకోవచ్చు అన్నమాట సో చాలా మందికి మెడ నలుపు అలాగే ఫేస్ మీద కూడా మచ్చలు మచ్చలుగా ఉంటూ ఉంటాయి అలాగే మెడ స్కిన్ మన ఫేస్ మీద ఉన్న స్కిన్ తో ఒకలా అనిపిస్తుంది అన్నమాట సో అలాంటప్పుడు మనం ఈ టిప్ ని వాడితే గనుక రెగ్యులర్ గా చేస్తూ ఉంటే గనుక మంచి రిజల్ట్ అనేది ఉంటుందండి సో అదేంటంటే మన పాల మీద క్రీమీగా వస్తుంది కదండి మన పాల ప్యాకెట్స్ లో గాని అట్లా మన పాల మీద క్రీమీగా పైన తేరుకొని ఉంటుంది సో ఆ క్రీమీని మనం ఇంత తీసుకోవాలి సో ఇంత తీసుకొని దానిలో మనం ఏం చేయాలంటే ఒక కొబ్బరి నూనె చుక్క ఒకటి వేసి దాన్ని బాగా పేస్ట్ లాగా మెత్తగా తయారు చేసి దాన్ని బాగా మనం అపో డైరెక్షన్ లో మన ఫేస్ కి అలాగే మెడకి హ్యాండ్స్ కి ఎక్కడైతే ఉన్నదో నలుపు అదంతా కూడా మనం బాగా మసాజ్ చేసి ఒక 5 నిమిషస్ అలాగా మసాజ్ చేసి వదిలేయండి ఒక హాఫ్ an అవర్ తర్వాత దాన్ని చక్కగా మనం సున్ని పిండి ఉంటుంది కదండి లేదంటే శనగ పిండి కొంచెం మన అరచేతిలో వేసుకొని కొంచెం తడి చేసి దాన్ని ఒక పేస్ట్ లా చేసి మనం వాష్రూమ్ లోకి వెళ్ళిన తర్వాత దాన్ని చక్కగా మొహానికి చేతులకి బాగా రుద్దేసుకొని కడిగేసుకోండి ఇంకా సోప్ అనేది యూస్ చేయండి ఇది చేసినప్పుడు సో ఇది నార్మల్ స్కిన్ కి అలాగే డ్రై స్కిన్ కి చాలా బాగా పనిచేస్తుంది అన్నమాట సో ఇది మీరు రెగ్యులర్ గా ఒక 15 డేస్ చేసి చూడండి మీకు రిజల్ట్ ఏంటి అనేది మీకు బాగా తెలుస్తుంది సో మరి నెక్స్ట్ వచ్చి ఆయిల్ స్కిన్ వాళ్ళకి మంచి టిప్ ఉందండి సో అదేంటంటే క్యారెట్ సో ఒక క్యారెట్ తీసుకొని దాన్ని మీటర్ తో చక్కగా దాన్ని సన్నగా తురమాలి లేదంటే ఒక చిన్న సంకల రాయిలో వేసి దాన్ని బాగా దంచితే ఇంత జ్యూస్ వస్తుందన్నమాట సో ఆ జ్యూస్ లో మనము చక్కగా తేనె ఉంటుంది కదండి మన ఇంట్లో తేనె ఉంటే గనుక ఒక చుక్క వేసి దాన్ని బాగా కలిపి మన ఫేస్ కి అప్లై చేసుకోవాలి ఫేస్ కి అప్లై చేసి ఒక హాఫ్ an అవర్ వరకు వదిలేయండి చాలా బాగా పని చేస్తుంది ఇది ఏంటంటే ఆయిల్ స్కిన్ వాళ్ళకి అన్నమాట సో మచ్చలు పోతాయి స్కిన్ కూడా మంచి గ్లో వస్తుందన్నమాట సో ఈ టిప్ బాగా పనిచేస్తుంది సో ఇది ఆయిల్ స్కిన్ వాళ్ళు ట్రై చేయండి అదే నార్మల్ స్కిన్ వాళ్ళు ట్రై చేయాలంటే గనక దాంట్లో తేనెకి బదులు ఒక మన కొంచెం పాలు వేసుకోవాలి పాలు వేసుకొని బాగా మిక్స్ చేసి ఏదైనా కూడా అప్వర్ డైరెక్షన్ లో చక్కగా ఇలాగా పైకంటూ మీరు మసాజ్ చేసుకోండి చేసుకొని హాఫ్ an వదిన తర్వాత ప్లెయిన్ వాటర్ తో కడిగేయండి సబ్బు మాత్రం యూస్ చేయండి సో మరి ఈ రెండు టిప్స్ కూడా మీకు చాలా బాగా పనిచేస్తాయండి ఈ సమ్మర్ లో సో మరి ఈ టిప్స్ మీకు నచ్చినాయి అనుకుంటున్నాను సో మరి ఈ వీడియో మీకు నచ్చినాయి అనుకుంటే నచ్చితే గనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరి నెక్స్ట్ మరి ఇంకా కొన్ని టిప్స్ తో మీ ముందుకు వస్తాను సో దేనంత వరకు బై బై